అగనంపూడి ఇసుక స్టాక్ యార్డ్లో ఉన్న లారీలపై విజిలెన్స్ అధికారులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని లారీల ఓనర్ స్టాక్ యార్డ్ వద్ద ఆందోళన చేపట్టారు ఇసుక బుక్ అయిన వెంటనే నేరుగా ఇంటి వద్దకే వెళ్లి ఆన్లోడ్ చేసి వస్తున్న లారీలపై కేసులు పెట్టడం అనేది చాలా దారుణమని వాపోయారు ఇసుకపై ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని యార్డు నుంచి వెళ్తున్నామని చెప్పారు డీజిల్ ధరలు పెరిగినా కిరాయి తక్కువైనా వెళ్తున్నామన్నారు కానీ ఇలాంటి కేసులు పెట్టడం దారుణమని లారీ ఓనర్స్ వాపోతున్నారు నుంచి ఇక్కడ పెట్టుకుని వాహనాలు పెట్టుకొని ఇది ఆధారంగా బతుకుతున్నామండి కానీ ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ వారు మాకు ఇసుక డెలివరీ చేయడానికి ఒక ఫోన్ నెంబర్ అనేది ఇస్తారండి మేము అదే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయగా అవతల కస్టమర్ ఫోన్ ఎత్తి వాళ్ళని అడ్రస్కి రండి లేదంటే నేనే వస్తానన్న ఇసుక తీసుకెళ్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి కస్టమర్ ఆయన వచ్చి ఇక్కడికి ఇసుక తీసుకుని వెళ్ళడానికి కస్టమర్ వచ్చి డైరెక్ట్గా కస్టమర్ లోడ్ చేయించుకొని బిల్లు జనరేట్ చేయించుకొని లోడ్ తీసుకెళ్ళిన బండి కస్టమర్ చెప్పిన పాయింట్లు అర్లట్ చేసినా కానీ ఇది రాంగ్ అడ్రస్ లేకపోతే ఇది మీరు తప్పుగా ఇసుక పట్టుకెళ్ళారని చెప్పేసి గవర్నమెంట్ కానీ లేకపోతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా బండిని పట్టుకోవడం లేదంటే మా బండి గంటల తరబడి ఆపేయడం ఇవన్నీ చేస్తున్నారు అండి ఈ కిరాయి కూడా వచ్చేసరికి మాకు ఇరవై రోజులు అవుతుందండి ఇప్పుడు వచ్చి ఒక రూపాయి కూడా ప్రభుత్వం మాకు నిధులనేది ఇవ్వలేదండి ఇంకే డీజిల్ రేటు పెరిగినా సరే మాకు అదే రేటు తోటి వేరే ఆస్కారం లేక బ్యాండ్ సంబంధించి కేసు ఫైల్ చేసి డ్రైవర్ని అరెస్ట్ చేసి బండిని కోర్టుకి సబ్మిట్ చేశారు అందువల్ల లారీ అందరూ చాలా ప్రాబ్లమ్స్ గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటిది ఈరోజు మళ్ళీ కొత్త ప్రాబ్లం కూడా ఏంటంటే లారీలు సీట్ చేసి డ్రైవర్ని అరెస్ట్ చేస్తే డ్రైవర్లు కూడా ఎవరో డ్యూటీకి రాని లారీ వనర్లు కథాకందిగా చెప్తున్నారు అందువల్ల ఇక్కడ లారీ వనరులందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మేము ఏది కూడా దొంగతనంగా కానీ లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఏ లారీ లోడ్ కానీ ఇక్కడ ఎంత తీసుకెళ్ళడం జరగలేదు ఈరోజు వరకు అలా జరగదు కూడా భవిష్యత్తులో మాకు శాండ్కి సంబంధించి లారీకి ఒక ప్రత్యేకమైన ఒక ఇదైనా ఏర్పాటు చేసి మాకు ట్రాన్స్పోర్ట్ పెంచి మాకు ఇలాంటి కేసులు కూడా నుంచి కూడా మమ్మల్ని వింగు పట్టాలి ఎందుకంటే మేము మీరు ఇచ్చిన రిసీప్ట్ ప్రకారమే మేము తీసుకొని వెళ్ళి అక్కడ స్టాక్ పాయింట్లో అక్కడ అన్లోడ్ చేస్తున్నాం మాకు ఇక్కడ ఎక్కడ కూడా దొంగతనంగా ఇసుక పట్టుకెళ్ళడం కానీ స్లిప్ లేకుండా ఇసుక ఎక్కడ కూడా వేరే